జగన్ దంపతులకు ముందే తెలుసని ఒక బుక్ ముందుగానే టీడీపీ రిలీజ్ చేస్తే అదే కౌంటర్లో వేస్తే సిబిఐ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంటే వాళ్ళని అడగాలి కదా ఆ కోణంలో నోటీస్ ఇచ్చి పిలవాలి కోర్టుకి సార్ సిబిఐ కోర్టు కాదు సారీ దాంట్లో ఇంట్రోగేషన్ పిలవాలి 161 నోటీస్ ఇవ్వాలి మీరు ఇలా రాశారు కౌంటర్ బ్రీట్ లో కూడా వాళ్ళు మెన్షన్ చేసే కాబట్టి బికాజ్ వాళ్ళు నోటీస్ లో ఉందని తెలిసిపోతాం అయ్యో మాకు అటువంటి పుస్తకం వేసినట్టు మా నోటీస్ లో లేదు ఎవరు మా నోటీస్ లో తేలేదు ఇట్ ఈస్ నాట్ నోటిఫైడ్ ఇట్ ఈస్ నాట్ బ్రాట్ టు అవర్ నోటీస్ అని అనలేరు బికాస్ సిన్స్ ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దేర్ కౌంటర్ అఫిడవిట్ అండ్ విచ్ ఇస్ ఫైల్డ్ బిఫోర్ ది కోర్ట్ కోర్టు లో ఫైల్ చేస్తారు అది కోర్టు రికార్డ్ లో ఉంది ఆల్రెడీ రికార్డ్ కాబట్టి వీళ్ళు సిబిఐ ఎందుకు వాళ్ళని ఖచ్చితంగా మీకు ఇటువంటి సమాచారం ఉంది ఏ సమాచారం బలమైన సమాచారం మీ దగ్గర లేకుండా మీరు దాన్ని ఇలాగ మీరు ప్రస్తావించుండ్రు మేము నమ్ముతున్నాము మీరు చక్కగా ఎప్పుడు కూడా బేస్ లేకుండా ప్రామాణికమైన ఆధారాలు లేకుండా మీరు ఇలాగ పుస్తకాలు వేయరు అంచేత మీరు చాలా దాని ఏమంటారు బాధ్యత కలిగిన వ్యక్తులు కాబట్టి సమాజంలో మీ దగ్గర సమాచారం ఉంటుంది ఖచ్చితంగా మాకు ఆ సమాచారం తెలియచేయండి అని నోటీస్ ఇచ్చుంటే బాగుండేది నోటీస్ ఇవ్వాలి కానీ అదే అంశాలు ఈ రోజు సిబిఐ చార్జ్షీట్ లోనో లేకపోతే కౌంటర్ లోనో కనిపించింది అనుకోండి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఎలాగ ఇన్వెస్టిగేట్ 161 కింద సమాచారం రాబట్టుకుంటా ఎలా రాసేస్తారు అన్ని చోట్ల రాశారు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి అప్పుడే మనం వాళ్ళని ఏమి చివరికి పెట్టలేము ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అయిపోతే అప్పుడు మనం అనాలి ఇన్వెస్టిగేషన్ క్లోజ్ అవ్వకుండా ఇప్పుడు మనం పిలవండి వాళ్ళ దగ్గర ప్రధాన ఆధారాలు ఉన్నాయన్నారు నిజమే ఆ పుస్తకం వేశారు కాబట్టి ఆ పుస్తకం వేసిన వాళ్ళు పబ్లిష్ చేసిన వాళ్ళు సమాచారం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సమాచారాన్ని ఇది దర్యాప్తు సంస్థకు అందజేయాలి దర్యాప్తు సంస్థకు చెప్పకుండా ఊరంతా ప్యాంప్లెట్లు వేసి పంచడంలో ప్రయోజనం ఉంది రాజకీయం అనే కుట్రలు తప్ప రాజకీయంగా పెకాల్ కొడాలి కాదు కదా రాజకీయం గేమ్ కాదు ఇది మీకు ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో దర్యాప్తు సంస్థ దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఆధారాలు వాళ్ళకి చెప్పు నువ్వు ఎందుకంటే ఆల్రెడీ పుస్తకం వేసేసావు ఆరోపణ చేసేసావు ప్రధాన వ్యక్తులు జగన్ దంపతులకు ముందే తెలుసని ఆ దానికి తగిన సమస్య నీ దగ్గర ఉందో చెప్పు లేకపోతే నీ ఉద్దేశం ఇప్పటిదాకా చెప్పలేదు కాబట్టి ఇప్పటిదాకా అటువంటి ప్రయత్నం ఎటువైపు నుంచి జరగలేదు కాబట్టి వీళ్ళు సిబిఐ పిలవక్కర్లేదండి వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు ఇంటర్వ్యూ సమాచారం మా దగ్గర ఉంది మేము సాయం చేస్తాం అనొచ్చు ఎవరి దగ్గర సమాచారం ఉన్నా వాళ్ళు సాయం చేయాలి సాయం చేయలేదు వెంటనే అటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇది ఒక ఆరోపణ రాజకీయమైన కుట్రలో భాగంగానే దీన్ని మనం పరిగణించవలసి ఉంటుంది ఇప్పటిదాకా ఇంకో టీడీపీ గత 3.5 ఏళ్ళుగా ఈ హత్య కేసు విచారణ కోసం పోరాడుతుందంట ఆ పుస్తకం రిలీజ్ చేస్తా అని చెప్పారు సార్ టీడీపీ గత 3.5 ఏళ్ళుగా ఈ హత్య కేసు విచారణ కోసం పోరాడుతుందంట హత్య కేసు విచారణ కోసం టీడీపీ పోరాడుతుందంటే మీకు అక్కడ అర్థమవుతుంది కదా ఏ రకంగా పోరాడుతుంది ఏ డిబేట్లు పెట్టి పోరాడుతుంది ఎవరి మీద రాజకీయ కక్షతో పోరాడుతుంది ఎవరిని ఏ విధంగా దురుద్దేశాలు ఆపాదిస్తూ పోరాడుతుంది ప్యారలల్ ఇన్వెస్టిగేషన్ ప్యారలల్ గా ప్రాసిక్యూషన్ ప్యారలల్ గా ట్రయల్ వాళ్ళ సొంత ట్రయల్ అలాగే మీడియా ట్రయల్ వేయడము మీరే ఇన్వెస్టిగేషన్ చేయడము మీడియా ప్రాసిక్యూషన్ చేయడం వల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు ఇదేంటి అసలు సిబిఐ దర్యాప్తు చేయట్లేదా ఈ విషయాల మీద అని అనుకుంటారు సిబిఐ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తుంది ఈ విషయాల మీద ఎందుకు దర్యాప్తు చేయట్లేదని రెండు వాదనలు వినిపించకూడదండి ఒకే వాదన వినిపించాలి మీకు సిబిఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు సిబిఐని మిస్లీడ్ చేయడానిక ప్రజలను మిస్లీడ్ చేయడానిక లేదా మొత్తం ఎక్కడొక్కడ ఈ కుట్ర కేసు ఓ 25 సంవత్సరాలు సాగడానికి రాజకీయంగా లబ్ధి పొందడానికి బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రి బాధ్యత గల మాజీ ముఖ్యమంత్రి ఇప్పటిదాకా అనేక విషయాలు తెలుసు 40 సంవత్సరాలు అనుభవం ఉంది నాకు 40 సంవత్సరాలు రాజకీయ ఇండస్ట్రీలో నాకు అనుభవం ఉంది అని అంటారు సీనియారిటీ ఉందని క్లెయిమ్ చేస్తాడు ఆయన ఖచ్చితంగా నేను గౌరవిస్తాను తప్పనిసరిగా కానీ బాధ్యత నుంచి ఎందుకు పారిపోతున్నావు కేవలం ఆరోపణ చేసి ఊరుకుంటున్నావా లేదా నీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలని సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అందజేస్తావా లేదా నువ్వు తప్పుడు ఆరోపణ చేసావు నీ మీద కేసులు మళ్ళీ వేస్తారు కొత్త కేసులు సృష్టించుకుంటున్నావు మీరు ప్రజలకు ఇక్కడ పూర్తిగా నేను చెప్పేది ఏమిటంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ తప్పుదారి పట్టించడానికి ప్రజలను మభ్య పెట్టడానికి లేదా ప్రజలందరూ కూడా ఈ కేసులో చాలా రాజకీయ కుట్రలు ఉన్నాయరా బాబు అని అనుకోవడానికి తప్ప ఈ వాళ్ళ ప్రయత్నం ఏమిటి మీరు ఏం ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని అడిగే నేను అడుగుతున్నాను ఒక లాయర్ గా ఈ ఆ విధంగా మీరు పత్రికల్లో పుస్తకాలలో మీరు రిలీజ్ చేశారు పబ్లిష్ చేసి ఇజ్ ఇట్ నాట్ యువర్ డ్యూటీ టు కీప్ దిస్ ఎంటైర్ పబ్లికేషన్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ రికార్డ్ ఎస్
కాబట్టి మీరు ఆ ప్రయత్నమే చేయలేదు, సిబిఐ కూడా ప్రయత్నం చేయలేదు, నోటీసు ఉంటూ కూడా వాళ్ళు దృష్టికి వచ్చింది ఈ పుస్తకం వేశారని. ఈ పుస్తకం వేసినట్టు ఈ పుస్తకంలో విషయాలు కూడా ఉటంకిస్తూ మెన్షన్ చేస్తూ ఒక కౌంటర్ అఫిడవిట్ కూడా వేశారు. వాట్ ప్రివెంటింగ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫ్రమ్ ఇష్యూయింగ్ 161 నోటీస్ ఆన్ ది వెరీ పీపుల్ హూ పబ్లిష్డ్ ది డాక్యుమెంట్?